నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీ కోసం నారా లోకేష్ రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి శ్రీశైలం మల్లాలను దర్శించుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు పెసరమాయలో హత్యకు గురైన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్ 10,000 ఉద్యోగాల భర్తీకి కసరత్తు నన్నెల కోవిడ్ ఆసుపత్రికి ఏసీలు విరాళంగా ఇచ్చిన ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి కర్నూలు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు ఆళ్లగడ్డలో ఘనంగా ప్రభుత్వ వైపు గంగుల ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు నన్నెల మండలం పులిమదిలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నన్నెల సంజీవనగర్ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఘనంగా జరిగిన పంచామృతాభిషేకం నారా లోకేష్ జరిగిన సంఘటనపై అవగాహన లేకుండా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే సహించేది లేదని ఆళ్లగడ్డ శాసనసభ్యుడు గంగుల విజేంద్రారెడ్డి మండిపడ్డాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన హత్యలపై వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఫ్యాక్షన్ రాజకీయాలు చేసేవారైతే మీరు బయట తిరిగేవాళ్లేనా అని సవాల్ విసిరారు. ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేని నువ్వు ముఖ్యమంత్రి పేరు ఉచ్చరించే స్థాయి కూడా నీకు లేదని హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ చేస్తే కర్నూలు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే తిరగలేని పరిస్థితి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి అందరికీ సంక్షేమం అందించాలని కోరుకుంటుంటే రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం సరికాదన్నారు. లోకేష్ క్షమాపణ చెప్పి తీరాలని ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి మండిపడ్డారు. దాన్ని ఉద్దేశించి ఈరోజు నారా లోకేష్ గారు కర్నూలు జిల్లాకి పిచ్చేసి ఆయన మాట్లాడిన తీరు చూస్తే చాలా అభ్యంతరకరంగా ఉంది. ముందుగా ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన చెరుకులు పాటు నారాయణరెడ్డి గారి మాటలు కానీ ఆ రోజు జరిగిన సాంబశివుడు గారి మాటలు కానీ ఈ మాటలు అన్నింటినీ కూడా ఆయన ఏ రోజు సమాధానం చెప్పలేదు. ఇంకా ఆ రోజు ముద్దాయిని కూడా అరెస్ట్ చేయకుండా అడ్డుపడ్డారు. ఆయన అదే ఆయన గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రోజు రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు. గతంలో టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రాజారెడ్డి గారిని కూడా మర్డర్ చేయడం జరిగింది. ఆ రోజు ఈరోజు ముఖ్యమంత్రి గారు నిజంగా ఫ్యాక్షన్ రాజకీయాల వైపు కానీ ఆ విధంగా ఈయన ఆలోచన చేస్తుంటే వీళ్ళు 2 సంవత్సరాలు బయట తిరిగే వాళ్ళ ఈ రోజు ఉండగలిగే వాళ్ళ అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు బహిరంగంగా చెప్తున్నారు, మాకు ఓటు వేయని వాళ్ళకు కూడా ఓన్లీ ఎలక్షన్ రోజు వరకే రాజకీయం, తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందాలా, మనం ఓటు వేయని వాళ్ళకి కూడా సంక్షేమం అందాలా, మనం వాళ్ళు అర్హులైతే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఈరోజు నువ్వు కర్నూలు జిల్లాకు వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి నీ పార్టీకి అక్కడ మనుగడ లేకుండా పోతుంది కాబట్టి మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఇట్లాంటి సంఘటన ఇంకా పునరుతం అయితే నీకు ఇంకా ఏదో మైలేజ్ వస్తుందని చెప్పేసి నువ్వు అక్కడ ముఖ్యమంత్రి గారికి మాట్లాడిన విధానం చూసి నువ్వు ఏదో పెద్ద ఇదనుకుంటున్నావు, నువ్వు సింహం పులివి అని చెప్పేసి మాట్లాడుకోవడం నిన్ను నువ్వు అనుకుంటున్నావు, ప్రజలు అనాల నిన్ను నువ్వు అనుకోవడం కాదు, ఈరోజు నిన్ను ఒక విధం అనుకుంటున్నారు ప్రజలు. నువ్వు మాట్లాడిన మాటలు చూసి నువ్వు ముఖ్యమంత్రి గారిని సంబోధించిన విధానాన్ని చూసి నీకు ఏమాత్రం ఇంజనీరింగ్ జ్ఞానం ఉంది, నువ్వు ఎక్కడ చదువుకున్నావు అని చెప్పేసి కూడా ప్రజలు మాట్లాడుకునే పరిస్థితికి వచ్చింది. కర్నూలు లాంటి ప్రాంతంలో అక్కడ గతంలో ఫ్రాక్షన్ ఉండింది, ఈరోజు లేదు. ఏదో గ్రామ సమస్యకై ఆ ఇబ్బంది ఆ గ్రామంలో ఆ సంఘటన జరిగాయి.
దాన్ని ఖండించి మీ కార్యకర్తలు అయితే వచ్చి వాళ్ళకి సంతాపం తెలుపు కానీ జరిగిన సంఘటన మీద పూర్తి అవగాహన లేకుండా వచ్చేసి ముఖ్యమంత్రిని అక్కడ ఉన్న లోకల్ నాయకుల్ని తిట్టి ఉన్న కార్యకర్తలను రెచ్చగొట్టి ఇంకా అటువంటి సంఘటనలు జరగాలనే విధంగా నువ్వు మాట్లాడితే అది నీ అజ్ఞానానికి మరొక నిదర్శనం అని చెప్పేసి ఈరోజు ప్రజలంతా మాట్లాడుకునే పరిస్థితి ఉన్నారు లోకేష్. ముందు నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఒక ఎమ్మెల్యే కూడా గెలిచలేకపోయావు. ఆయన 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సుదీర్ఘంగా పాదయాత్ర చేసి ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలతో ఆయన అడ్డదారుల కాకుండా 151 మంది ఎమ్మెల్యేలతో ఈరోజు ముఖ్యమంత్రిగా కూర్చున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తి గురించి పేరు ఉచ్చరించే స్థాయి కూడా నీకు లేదని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను. ఇట్లాంటి వ్యాఖ్యలు మరోసారి చేస్తే నువ్వు కర్నూలు జిల్లా కాదు యావత్ రాష్ట్రంలో కూడా తిరగడం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకున్నా. మా ముఖ్యమంత్రి గారు గెలిచిన రోజు నుంచి అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలా, అందరికి కూడా సంక్షేమం అందించాలా, వర్గాలకి పార్టీలకి ప్రాంతాలకి కులాలకి మతాలకి అన్నిటికీ అతీతిగా మనం చేసే సంక్షేమం ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే నువ్వు మనగడ కోల్పోతూ నువ్వు వచ్చి ప్రజల్లో ఈరోజు వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తావు. ఇది సరికాదు, ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పాలా, చెప్పేంతవరకు కూడా ఊరుకోమని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటాను. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ దంపతులు దర్శించుకున్నారు. శుక్రవారం సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా శ్రీశైలం మల్లన దర్శనార్థం ఆలయం వద్దకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ దంపతులు విచ్చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, నందల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యుడు శిల్ప చక్రపాణిరెడ్డి, దేవస్థాన కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, అర్చక స్వాములు వారికి ఆలయ మర్యాదలతో రాజగోపురం వరకు స్వాగతం పలికారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం వేద పండితులు ఎన్వి రమణ దంపతులను ఆశీర్వదించి స్వామి అమ్మవార్లను దర్శనం చేయించారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద గల ఆశీర్వచన మండపంలో చీఫ్ జస్టిస్ రమణ దంపతులకు వేద పండితులు వేద మంత్రాలు పలికి ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాస్, కలెక్టర్ వీరపాండ్యన్, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, దేవస్థానం ఈవో రామారావులు స్వామివారి శేషవస్త్రాలను ప్రసాదాలను స్వామి అమ్మవార్ల జ్ఞాపికను సీజేఐ ఎన్వి రమణ దంపతులకు అందజేశారు. చీఫ్ జస్టిస్ వెంట రాష్ట్ర డీఐజీ వెంకటరామిరెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణ కృపాసాగర్, జిల్లా ఎస్పీ డాక్టర్ పకీరప్ప, ఆంధ్ర తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, ఆత్మకూరు డిఎస్పి శృతి తదితర అధికారులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో హత్యకు గురైన వారి కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం పరామర్శించారు. శుక్రవారం గ్రామంలో హత్యకు గురైన ఒడ్డు ప్రతాప్ రెడ్డి, ఒడ్డు నాగేశ్వర రెడ్డి భౌతిక కాయానికి నారా లోకేష్ నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జంట హత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించి హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఆయన వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ ఫరూక్, మాజీ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి, పాణ్యం టీడీపీ ఇన్ఛార్జి గౌరు చరిత, మాజీ ఎమ్మెల్యే భూమ బ్రహ్మానంద రెడ్డి, ఇతర టీడీపీ నేతలు అంత్యక్రియలకు హాజరై బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారు. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం 2021-22 సంవత్సరానికి వివిధ శాఖల్లో ఉన్న 10,143 పోస్టులను ఏపీ ప్రభుత్వం భర్తీ చేయనుంది. జూలై నెలలో 123 ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు, ఆగస్టు నెలలో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 గ్రూప్ 2కు చెందిన 36 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సెప్టెంబర్లో పోలీస్ శాఖలో 450 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. అక్టోబర్లో వైద్య శాఖలో 451 పోస్టులు భర్తీ, నవంబర్ నెలలో వైద్య శాఖలోని 5,251 పారామెడికల్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నారు. డిసెంబర్లో 441 నర్సు పోస్టుల భర్తీకి ఏపీ సర్కారు సన్నాహాలు చేస్తుంది. చదువుకున్న పిల్లలు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. ప్రభుత్వం తరపు నుంచి నోటిఫికేషన్ వస్తుందని, కోచింగ్ తీసుకునేటప్పుడు ఎంత వ్యవధి కోచింగ్ కోసం పెట్టాలి, ఎందుకంటే కోచింగ్ మన గ్రామాలలో ఉండదు. కోచింగ్ తీసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్లోనూ సిటీలలోకి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం. నెలల కాలంలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 10,143 ఉద్యోగాలు భర్తీ చేయబోతా ఉన్నాం. ఈ ఉద్యోగాలు ఏమిటి, ఏ నెలలో నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాము,
ఇటువంటి వివరాలన్నీ కూడా ఈరోజు అన్ని దినపత్రికల్లో కూడా మొదటి పేజీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఆ ప్రకటన ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. నందల కోవిడ్ ఆసుపత్రికి 120,000 రూపాయలు విలువ చేసే ఏసీ మిషన్లను నందల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఎంపీ పోచ మాట్లాడుతూ, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా 2వ దశలో విజృంభించి ప్రజలను ఎంతో బాధ పెడుతోందని, అందుకే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కోవిడ్ సెంటర్లు, కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుందన్నారు. కరోనా కష్టకాలంలో స్వచ్ఛంద సంస్థలు, దాతలు, పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలన్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో 2 అవినీతి చేపలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జిల్లాలోని ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయ పరిధిలో కొత్తగా నిర్మించుకున్న ఇంటికి పన్ను వేయడం కోసం ఆనందరావు అనే వ్యక్తి నుంచి మున్సిపల్ సిబ్బంది 8,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితుడు ఆనందరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు శుక్రవారం వలపన్ని లంచం తీసుకుంటున్న మున్సిపల్ సిబ్బంది లింగస్వామి ఎల్లన్నను పట్టుకున్నారు. ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయంలో శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ వైసీపీ నాయకులు గోటూరు సుధాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోపవరం నరసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి, బద్రి సుధాకర్ రెడ్డి, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నందేల మండలం పులిమద్ది గ్రామంలో 40,00,000 రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పారవి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసి అర్హులైన లబ్ధిదారులకు అందరికీ గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. అనంతరం నంద్యాల మున్సిపల్ పరిధిలోని 22వ వార్డు రైతు నగర్లో 45,00,000 రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ మాబునీసా, వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నందేల పట్టణం సంజీవనగర్ రామాలయంలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు జ్యేష్ఠమాసం శుక్రవారం పర్వదినం సందర్భంగా మూల విరాట్కు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు స్వపన తిరుమంజనం సేవ నిర్వహించారు. అనంతరం పట్టు పంచ గంధంతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు నటరాజ శర్మ, భగవత్ సేవా సమాజ్ అధ్యక్షులు సూరయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారా లోకేష్ రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. శ్రీశైలం మల్లాలను దర్శించుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ దంపతులు. పెసరమాయిలో హత్యకు గురైన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జాబ్ క్యాలెండర్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్, 10,000 ఉద్యోగాల భర్తీకి కసరత్తు. నంద
వెన్నెల కోవిడ్ ఆసుపత్రికి ఏసీలు విరాళంగా ఇచ్చిన ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి. కర్నూలు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు. ఆళ్లగడ్డలో ఘనంగా ప్రభుత్వ వైపు గంగుల ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు. నన్నెల మండలం పులిమదిలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. నన్నెల సంజీవనగర్ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఘనంగా జరిగిన పంచామృతాభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజాటీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.